హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్లో ఏమైందంటే కాజల్ వచ్చేసి అందరిని అడుగుతుంది అనమాట, డబ్బులు ఎవరు తీసారన్నా, ఈ డబ్బులు ఎవరు తీసారు, ఎవరు దొంగతనం చేశారు అని చెప్పేసి అందరిని అట్లా అడుగుతుంది. సో ఎవరు చెప్పారు నేను తీయలేదు అంటే నేను తీయలేదు అని చెప్తూ ఉంటారు అందరూ. ఇంకా తర్వాత యాజ్ యూజువల్గా సన్నీ మంచి కామెడీ చేస్తున్నాడు, ప్రతి మాటలు మాట్లాడే ప్రతి మాట దాదాపుగా కామెడీ వస్తుంది, నేనైతే చాలా నవ్వుతున్నాను. ఇంకా తర్వాత ఏం చేశాడంటే బయట కపుల్కి అని చెప్పేసి క్యాండిల్ లైట్ డిన్నర్ అని చెప్పేసి అరేంజ్ చేశారు హోటల్ స్టాఫ్ మానస్కును ప్రియాంకకి. సో దాన్ని సన్నీ వచ్చేసి కొంచెం చెడగొడతాడు, అంటే ఫన్నీ వేలోనే. సో అట్లా అటు ఇటు కలిసేటప్పటికీ రవి ఏదో ఇట్లా పట్టుకొని ఇట్లా అనేసరికి వాటర్ వచ్చేసి ప్రియాంక సారి మీద పడతాయి కొన్ని. సో ప్రియాంక కొంచెం సీరియస్గా అట్లా పక్కకి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఓవరాల్గా ఆ వాళ్ళిద్దరి మధ్య, వాళ్ళ ముగ్గురు మధ్య కొంచెం ఫన్నీ వేలోనే జరిగింది ఇదొకటి. తర్వాత మన హోటల్ స్టాఫ్కి మొత్తము 15,000 రూపీస్ కావాలన్నమాట. సో అది అంత కావాలి వీళ్ళ దగ్గర నుంచి, బట్ ఇక్కడ వీళ్ళు ఎవరు ఎక్కువగా ఇవ్వరన్నమాట. సో వాళ్ళు సర్వీస్ ఎంత చేసినా కానీ వీళ్ళు తక్కువ తక్కువనే ఇస్తూ ఉంటారు, 100 100 అట్లా 200 300 అట్లా ఇస్తూ ఉంటారు మామూలుగా. ఇంకా మెయిన్గా వచ్చేసి ఇందులో రవి కాజల్ బాటిల్లో కొంచెం నీళ్ళల్లో కొంచెం కారం వేస్తాడనమాట. సో అది కాజల్ తాగేటప్పటికి కారం కారం వాటర్ వచ్చేసరికి రవిని తాగమని చెప్పేస్తుంది, వేరే వాళ్ళని కూడా తాగమని ఒకసారి చూసి చూడమని చెప్తుంది. సో ఇక్కడ కాజల్కి రవి మీద డౌట్ వచ్చేస్తాయి, ఇదేమన్నా సీక్రెట్ టాస్కా, సీక్రెట్ టాస్క్లో భాగంగా ఇట్లా ఏమన్నా కలిపడా అని చెప్పేసి. సో ఇక్కడ కాజల్ కరెక్ట్గా క్యాచ్ చేస్తుంది, సో రవి సీక్రెట్ టాస్క్ ఆడుతున్నాడు అన్నట్టు అట్లా. సో అది కూడా వాళ్ళతో అందరితో చెప్పేసరికి వాళ్ళు కూడా కాజల్, సన్నీ, మానస్, ప్రియాంక, సో వీళ్ళందరూ డిస్కస్ చేసుకుంటారు ఒకవేళ ఏమన్నా అంటే సీక్రెట్ టాస్క్లో భాగంగా ఇదైతే ఇంత చిన్న టాస్క్ అయితే ఉండదు, బట్ మొత్తానికైతే ఇంత అమౌంట్ ఏమన్నా ఇవ్వకుండా చేస్తున్నాడా లేదంటే ఎట్లా అని చెప్పేసి మొత్తానికైతే డిస్కస్ చేస్తారనమాట. సో సీక్రెట్ టాస్క్ ఏమన్నా చేస్తున్నాడా అని చెప్పేసి. సో ఇది బాగా క్యాచ్ చేస్తారు, కాజల్ బాగా క్యాచ్ చేసింది ఇది. ఇంకా హౌస్లో అందరు డబ్బులు పోతూ ఉంటాయి, మరి దాదాపు నాకు తెలిసి రవి తీస్తుండ అనుకుంటా, ఎందుకంటే సీక్రెట్ టాస్క్ రవికే ఇచ్చారు కాబట్టి రవి ఆబ్వియస్గా తీస్తున్నాడు అనుకుంటున్నాను నేను. సో అందరు డబ్బులు అట్లా పోతూ ఉంటాయి, అందరూ కంప్లైంట్ చేస్తారు, బట్ అందరూ ఈవెన్ అనీ మాస్టర్కి కూడా రవి తీసాడని చెప్పేసి డౌట్ వచ్చేస్తుంది, ఎందుకంటే అక్కడ రవి ఉన్న ప్రియాంక అనే వాళ్ళిద్దరు ఉన్నారంట రూమ్లో. సో ఇక్కడ కూడా రవి మీద డౌట్ వస్తుంది, బట్ రవి కవర్ చేస్తాడు నేను తీయలేదు అని చెప్పేసి. సో ఇది ఇంకా దాదాపుగా అందరూ ఇవ్వరు, డబ్బులు ఎక్కువగా ఇవ్వరు. సో ఇవ్వకపోతే అనీ మాస్టర్ వచ్చేసి చాలా బాధపడతాడు, అంటే కొంచెం ఆల్మోస్ట్ లైక్ ఏడవడం లాగానే చేస్తుంది. సో లోపలికి వెళ్ళి ఇంకా నేను ఫుడ్ వండను, ఏమి పెట్టను వాళ్ళకి, సో వాళ్ళు ఎంత చేసినా ఎంత సర్వీస్ చేసినా ఏం డబ్బులు ఇవ్వట్లేదు అని చెప్పేసి లోపలికి వెళ్ళి ఫుడ్ అవన్నీ ఉంటాయి, ఆ ఫ్రూట్స్ అవని చెప్పేసి లోపల రూమ్లో పెడతా ఉంటుంది. ఇంకా తర్వాత బట్ కొంత ఒక మానస్ తర్వాత సన్నీ అట్లా 200 100 300 అట్లా ఇస్తూ ఉంటారు అనమాట, ఎక్కువ ఇవ్వరు, కొంచెం తక్కువ తక్కువ ఇస్తారు, తక్కువ డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇంకా తర్వాత షణ్ముఖ్ వచ్చేసి సిరితో అట్లా అంటాడనమాట, టాస్క్ అయిపోయినాక తెలుస్తుంది మీకు చెప్తా నేను అన్నట్టుగా అట్లా అంటాడు. సో అప్పుడు దానికి కౌంటర్ పార్ట్గా సిరి కూడా అవును టాస్క్ అయిపోయినాక ఏమి పీ అట్లా అంటుంది అనమాట. సో అది ఇంకా తర్వాత టాస్క్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత షణ్ముఖ్ సిరితో మానస్ గురించి కొంచెం అట్లా లైట్గా నెగిటివ్లో మాట్లాడతాడు, ఏదో మానస్ ఏదో కొంచెం ఆటిట్యూడ్ ఏదో అన్నట్టుగా అట్లా చెప్తాడు అనమాట. అనీ మాస్టర్ వచ్చేసి మన కాజల్ కాళ్ళ పెడిక్యూర్ చేయడానికి వాటర్ వచ్చేసి వేడి వాటర్ పోస్తారు, అంటే యాక్సిడెంటల్గా అట్లా తెలియకుండా మిస్టేక్లో జరిగిపోతుంది, దాని కాజల్కి కొంచెం అట్లా వేణీళ్ళు పెట్టేసరికి కొంచెం లైట్గా కాలిందని చెప్తుంది. సో అక్కడ కొంచెం సర్వీస్ బాగా చేయలేదు అని చెప్పేసి ఫస్ట్ 500 ఏదో ఇస్తా ఉన్నదంట, తర్వాత ఏదో 200 ఎంతో ఇస్తుంది. సో అదొకటి, అది కొంచెం ఫన్నీ వేలో అనిపించింది. ఇంకా సిరికి వచ్చేసి మన షణ్ముఖ్ అది ఏదో చేస్తూ ఉంటాడు, సిరి కూడా ఎంత 200 ఏమో ఇస్తుంది షణ్ముఖ్కి, ఇట్లా ఓవరాల్గా పెద్దగా డబ్బులు ఇవ్వరు. సో మళ్ళీ తర్వాత శ్రీరామచంద్ర ఏమంటాడంటే అందరి దగ్గర నుంచి
ఒక 10,000 రూపాయల దాకా ఒక్కొక్కరి దగ్గర నుంచి 2,500 అట్లా తీసుకుందాం, తీసుకుంటేనే వర్క్ చేద్దాం సర్వీస్ చేద్దాము అని చెప్పేసి శ్రీరామచంద్ర అంటాడు. సో అదే వాళ్ళు కూడా వచ్చి వీళ్ళ దగ్గర అడుగుతారు అనమాట, మాకు ఇప్పుడు మీ దగ్గర నుంచి 10,000 రూపాయలు కావాలి అని చెప్పేసి అట్లా అడుగుతారు. సో వీళ్ళు 10,000 అంటారు, అసలు వీళ్ళు మామూలుగానే ఇవ్వట్లేదు, తక్కువ తక్కువ ఇస్తున్నారు. వీళ్ళు సడన్గా 10,000 అడిగేసరికి వాళ్ళు కొంచెం ఆశ్చర్యపోతారు అనమాట, మానసు 10,000 అని చెప్పేసి. సో ఓవరాల్గా వీళ్ళు తక్కువ డబ్బులు ఇస్తున్నారు, బట్ వాళ్ళకి కావాల్సింది 15,000 రూపాయలు. సో ఈ మధ్యలో రవి సీక్రెట్ టాస్క్ అన్ని ఏదో దొంగతనం చేస్తూ ఉంటాడు, ఆ డబ్బులు ఇంకా కారం కలపడము ఇంకేదేదో చేస్తూ ఉంటాడు, అటు ఇటు ఏదో సెర్చ్ చేస్తూ ఉంటాడు. అంటే ఏంటంటే ఓవరాల్గా ఆయన సీక్రెట్ టాస్క్ వచ్చేసి సర్వీస్ మంచిగా చేయకుండా చెడగొట్టడము, ఎక్కువ డబ్బులు తీసుకోకుండా ఉండాలన్నమాట. సో అది ఓవరాల్గా ఏంటంటే చెడగొట్టడం టాస్క్, అదే అతని టాస్క్. సో అతని టాస్క్లో భాగంగా అతను బాగానే చేస్తున్నాడు, బట్ ఇప్పటికీ అందరికీ డౌట్ వచ్చింది, మ్యాక్సిమం డౌట్ వచ్చింది, చూడాలి ఇది. ఇంకా తర్వాత బాధాకరమైన విషయం ఏంటంటే జెస్సీకి మళ్ళీ ఈరోజు కొంచెం ఆరోగ్యం బాగాలేదు అని చెప్పేసి డాక్టర్ని పిలిపించారు. సో డాక్టర్ కొన్ని అట్లా చూశారు, చూసి కొన్ని చెకప్ చేసి చెప్పిస్తానని చెప్పారు. ఇది వర్టిగో అంట ఆ డిసీజ్. సో అది మళ్ళీ బయటకు వెళ్ళి చెక్ చేపిస్తారని చెప్పారు. సో అదొకటి కొంచెం బాధాకరమైన విషయం. ఈరోజు జెస్సీ బయటకు వెళ్ళి మంచి ట్రీట్మెంట్ తీసుకొని తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను. జెస్సీ గెట్ వెల్ సూన్. ఓవరాల్గా చెప్పుకోవాలంటే ఈరోజు పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు, అంత ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అయితే ఏమీ లేవు. ఏదో వాళ్ళు సర్వీస్ చేస్తున్నారు, వీళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు, వాళ్ళు సర్వీస్ మంచిగానే చేస్తున్నారు అని చెప్పాలి, చెప్పొచ్చు. బట్ వీళ్ళు కూడా దాని దగ్గరే డబ్బులు ఇస్తున్నారు అంతేగాని పెద్దగా ఇట్లా ఏదో డబ్బులు బాగా ఇవ్వాలి అన్నట్టు వాళ్ళు కూడా పెద్ద ఏం చేయట్లేదు. సో నాకైతే అట్లే అనిపించింది. నార్మల్గా వాళ్ళు ఏదో సర్వీస్ చేస్తున్నారు, వీళ్ళు ఏదో డబ్బులు ఇస్తున్నారు అంతే. సో వాళ్ళకి 15,000 ఏమో కావాలి, వీళ్ళు అది డెఫినెట్గా ఈ అంత ఇవ్వకూడదు అన్నట్టే వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మధ్యలో రవి వచ్చేసి చెడగొడుతున్నాడు, మిగతా వీళ్ళకి డౌట్ అయితే వచ్చేసింది. సో ఇది ఓవరాల్గా పిక్చర్. దట్స్ ఇట్ ఫ్రెండ్, థ్యాంక్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, బై.